హలో అండి, ఈరోజు రెసిపీ అయితే మా పాప కోసం చేస్తున్నాను. మా పాప చేయమని చెప్పింది. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, నెక్స్ట్ ఇందులో ఆనియన్ కూడా వేసుకున్నాను, నెక్స్ట్ ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చి వరకు కూడా వేసుకున్నాను, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, నెక్స్ట్ వెల్లుల్లి కూడా కొద్దిగా దంచి వేసుకున్నాను. ఇలా వేసుకున్నవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోవాలి. మనకు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోవాలి. ఇందులో ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు సరిపోయేంత పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ అనేది ఎవరి టేస్ట్కి సరిపోయినంత వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మిర్చి పౌడర్ అయితే కొద్దిగానే వేసుకున్నాను. సో మిర్చి పౌడర్ వేసుకున్నాక కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా సరే ఒకసారి కలుపుకోవాలి. మనకి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా, మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఇంతకు ముందే నేను పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఉలవలు అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇలా ఫ్రై చేసి కొద్దిగా నులిచిగా ఉండేటప్పుడే పౌడర్ చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాక ఈ పౌడర్ని ఎంత అంటే ఎవరికి ఎంత కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ బట్టి ఈ పౌడర్ని తీసుకొని వాటర్లో కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు పౌడర్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పౌడర్ని మనకి ఇక్కడ తాలింపు అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలి, ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇలా వేసుకున్నాక ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. అంటే మనకు చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఇలా మొత్తం బాయిల్ అయ్యి కొద్దిగా దగ్గర అయితే అవుతుంది. ఇలా బాయిల్ అయ్యింది కదా, ఇలా బాయిల్ అయ్యి కొద్దిగా దగ్గరకు అయ్యాక ఇందులో ఇప్పుడు నేను చింతపండు రసం అనేది వేసుకుంటున్నాను. దీనికోసం నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. సో చింతపండు రసం వేసి ఇంకొకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయ్యాకైతే ఇలా బాయిల్ అవుతుంది. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడిగా అయితే కొద్దిగా వాటర్లో అనిపిస్తుంది, కానీ కొద్దిగా చల్లబడ్డాక గట్టిపడుతుంది. ఇది రైస్తో అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అయితే నాకు కూడా బాగా ఇష్టం. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.